తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు చర్చించేందుకు ఈ నెల 22న గోదావరి బోర్డు సమావేశం కానుంది. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో గోదావరి నది జలాలను పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం పేర్కొంది. అయితే గోదావరి బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడాదిలోగా గోదావరి బోర్డు కేంద్ర జలసంఘాలకు డిపిఆర్లు అందజేయాలని నిబంధన విధించింది. అయితే వాటికి సంబంధించి అనుమతులు తీసుకుని ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా ఆమోదముద్ర వేయించుకోవాలని సూచించింది. మరోవైపు ఆమోదం పొందని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న గోదావరి బోర్డు సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు చర్చించేందుకు ఈ నెల 22న గోదావరి బోర్డు సమావేశం కానుంది. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో గోదావరి నదీ జలాలను పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం పేర్కొంది. అయితే గోదావరి బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడాదిలోగా గోదావరి బోర్డు కేంద్ర జలసంఘాలకు డిపిఆర్లు అందజేయాలని నిబంధన విధించింది. అయితే వాటికి సంబంధించి అనుమతులు తీసుకొని ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా ఆమోదముద్ర వేయించుకోవాలని సూచించింది. మరోవైపు ఆమోదం పొందని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న గోదావరి బోర్డు సమావేశం కానుంది.